హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ నేను ఈ రోజు నాతో పాటు ఉన్నారు ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ నుంచి నాగలక్ష్మి గారు నమస్తే నాగలక్ష్మి గారు నమస్తే అండి అండి ఫైన్ సో నాగలక్ష్మి గారు ట్వంటీ ఫోర్ క్యారెట్ ఏఆర్ఎం పర్ల్ సంబంధించిన సిరం గురించి టాక్ ఆఫ్ ది టౌన్ అయింది ఆల్రెడీ అయితే కింద కమెంట్ సెక్షన్ ని నేను గుతురు వెళ్ళాను ఎప్పుడు రొటీన్ కి భిన్నంగా ఏం చేద్దామా ఏం అడుగుదామా అంత పాజిటివిటీ ఎలా ఉంటుంది ఎవరైనా ఒకరికైనా కొంచెం పల్పిగా అడుగుతారేమో అని చెప్పేసి ఒక్కటే ఈ సిరమ్ ఇన్ని రకాల స్కిన్ టెక్చర్కి మన ఇండియాలో అంత మ మల్టీ కదా అన్ని రకాల కలర్స్ అన్ని రకాల షేడ్స్ అన్ని రకాల పీపుల్స్ ఉంటారు కాబట్టి ఎలా మ్యాచ్ అవుతుంది ఏంటి ఈ మ్యాజిక్ ఎట్లా పనిచేస్తుంది అని అడుగుతున్నారు సో ఈ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ ట్వంటీ ఫోర్ క్యారెట్ సీరం అనేది ఇది ఆల్రెడీ ప్రూవ్ అండి ఎందుకంటే ఇది సిన్స్ సెవెంటీన్త్ ఇయర్ సో ఇన్ని ఇయర్స్ నుంచి ఇన్ని ల్యాక్స్ ఆఫ్ కస్టమర్స్ యూజ్ చేయడానికి ఇంత రిజల్ట్స్ అనేది ఈ రేషియో రావటానికి మెయిన్ కీ రోల్ ఇంగ్రీడియంట్స్ సో ఇందులో యూజ్ చేసేటువంటి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ పార్టికల్స్ కానివ్వండి లేదా హైడ్రోలిక్ సెల్యులైస్ కానివ్వండి ఇటువంటి కీ ఇంగ్రీడియంట్స్ అనేది మన స్కిన్ టెక్స్చర్లో ఉండే మాయిశ్చర్ని డిస్టర్బ్ చేయకుండా స్కిన్ నరిషింగ్ రావటానికి హెల్ప్ అవుతుంది సో ఇంత సక్సెస్ రేట్ ఉంది అంటేనే బికాస్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ అండి ఇందులో వాడేటువంటి కీ ఇంగ్రీడియంట్సే ఈ సక్సెస్ రేట్ అనేది రావడానికి సాధ్యమైంది ఎస్ కరెక్టే అనుకోండి బట్ మనం చూస్తున్నాం కదా ఇప్పుడు పాతకాలం పద్ధతులు తీసుకుందాం కొన్ని మనము హోమ్ రెమెడీస్ చాలా పాటిస్తూ వాళ్ళం దాంతో చాలా మంచి రిజల్ట్ వచ్చేది కానీ కాలంతో పాటు పాటు టెక్నాలజీ మారుతుంది మనం కూడా మన స్కిన్ టెక్స్చర్ మారుతుంది బికాస్ ఆఫ్ ఎయిర్ ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల కావచ్చు రకరకాల కారణాల సెవెంటీన్ ఇయర్స్గా ఇది మాత్రమే ఎట్లా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది ఎప్పటికప్పుడు చేంజెస్ జరుగుతూ ఉంటాయా మాకు ఏమైనా దాచుకుంటున్నారా తెలియాలి సో ఇది ఎప్పటికప్పుడు ఇంగ్రీడియంట్స్ అనేవి ఇంప్రూవ్ చేస్తూ ఉంటారండి ఎందుకంటే ఒకటే ఫార్ములా అనేది మనకి స్టిల్ మనకి అంటే మన స్కిన్ టెక్స్చర్ అనేది కండిషన్స్ వెదర్స్ మీరు మీరు చెప్పిన విధంగా మన లైఫ్ స్టైల్ కానివ్వండి ఫుడ్ హ్యాబిట్స్ మన కొన్నిసా ప్యాటర్న్స్ వలన స్కిన్ టెక్స్చర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో దాని విధంగా ఈ ప్రోడక్ట్స్ అంటే నాట్ ఓన్లీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఆల్ ఓవర్ ప్రోడక్ట్స్ ఐఆర్ఎం ప్రోడక్ట్స్లో ఉండేటువంటి అన్ని రకాల ప్రోడక్ట్స్లో ఇంప్రూవ్ చేస్తూ ఉంటారు సో మన కండిషన్ అనేది ఎందుకంటే ఇంతకు ముందు మనకి పిగ్మెంటేషన్ అనే సమస్య ఉండకపోయేది సిన్స్ మనకు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినట్లయితే బట్ ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కంపేర్ చేసినట్లయితే ఎందుకంటే మనకు ఉండేటువంటి డిస్టర్బింగ్ లైఫ్ స్టైల్ వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి వాటిని కంట్రోల్ చేయాలి అంటే ఎప్పటికప్పుడు ఇంగ్రీడియం అనేవి ఇంప్రూవ్ చేస్తూనే ఉండాలి ఒకే ఫార్ములా అనేది ఎప్పుడు కూడా మనకి అన్ని రకాల స్కిన్ టెక్స్చర్స్ అన్ని రకాల కండిషన్స్ లోకి సెట్ కాదు ఎప్పుడు కూడా చేంజ్ చేస్తూ ఇంప్రూవ్ చేస్తూనే ఉంటుంది సో దట్స్ వై ఇన్ ఇయర్స్ నుంచి మనకి చూడొచ్చు మనం ఓల్డ్ కస్టమర్స్ మనం చూసినట్లయితే మేడం అప్పటి క్రీమ్ కన్నా కూడా ఇప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది సీరమ్స్ అనేవి అది ఆ నోటీస్ ఎలా వస్తుంది అంటే ఇందులో వాడేటువంటి ఇంగ్రిడియెంట్సే సో కొంతమంది ఇందులో ఉండేటువంటి అలోవెరా మేము యూజ్ చేస్తూ ఉంటాం కొంతమంది క్లయింట్స్ లో కూడా ఇది ఒక థాట్ ఉంటుంది మేడం మాకు అసలు ఎలో వెరా అనే సెట్ కాదు బట్ మరి ఇందులో ఎలో వెరా కూడా యాడ్ చేస్తున్నారు కదా అని బట్ ఇందులో ఉండేటువంటి అలో పారాడాటిక్స్ అనే ఎక్స్ట్రాక్ట్ మిక్స్ అవుతుంది సో డైరెక్ట్ గా మనం ఒక అలోవెరా ఎవరైనా తీసుకొచ్చి ఇందులో మిక్స్ చేయటం లేదు సో ఇది ఒక ఎక్స్ట్రాక్ట్ చేయటం ద్వారా అన్ని రకాల స్కిన్స్ పైన ఆల్రెడీ ప్రూవ్ అండ్ ఇందులో మనం యూజ్ చేసేటువంటి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ పార్టికల్స్ యూస్ చేస్తున్నాము అంటే మనం నైన్టీ ఎయిట్ పర్సెంట్ గోల్డ్ పార్టికల్స్ ఇందులో ఇన్జెక్ట్ అవ్వటం ద్వారా మన స్కిన్ లో ఉండేటువంటి మెలనిన్ ప్రొడక్షన్ ని కంట్రోల్ అవుతుంది సో దట్స్ వై మనకి ఎప్పుడైతే మెలనిన్ అనేది మనం తగ్గిస్తూ ఉంటామో మెలనో సైట్స్ అనేవి కంట్రోల్ అవుతూ ఉంటాయో స్కిన్ కలర్ కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ దట్ దట్టు మనకి కొలాజిన్ కూడా బూస్టింగ్ జరుగుతుంది మనకి ఎట్ ఏ టైం జరుగుతుంది ఈ ట్రీట్మెంట్ అనేది సో సపరేట్ గా మనకు ఒక ప్రాబ్లం ఉంటే ఒక రిలేటెడ్ లైక్ పిగ్మెంటేషన్ కి ఒక ట్రీట్మెంట్ గానీ లేదా కలర్ కాంప్లెక్షన్ కి ఒక ట్రీట్మెంట్ సపరేట్ సపరేట్ గా ఉంటాయి బట్ ఇది మనకి ఎట్ ఏ టైం ట్రీట్మెంట్ జరుగుతుంది కొలాజిన్ బూస్ట్ చేస్తూనే పిగ్మెంటేషన్ స్పాట్స్ అనేవి కంట్రోల్ చేస్తూ ఈవెన్ స్కిన్ టోన్ రావటానికి ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డెన్ యాక్టివేటింగ్ సిరం అనేది హెల్ప్ అవుతుంది రైట్ సో ఎవరు వాడాలండి ఈ సిరం హూ ఇస్ ద స్పెసిఫిక్ లైక్ ఏజ్ గ్రూప్ ఏమైనా ఉందా ఎవరు వాడాలి సో ఇది ఏఆర్ఎం ప్రోడక్ట్స్ నుండి ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ సీరం అనేది ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లస్ నుండి సజెస్టబుల్గా ఉంటుందండి సో పదిహేను సంవత్సరాల నుండి మీకు ఓపెన్ పోర్స్ సమస్యతో బాధపడేవారికి పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడేవారికి అనీవన్ గా స్కిన్ కలర్ అనేది ఉండేవారిలో డార్క్ సర్కిల్ సమస్యతో ఉండేవారిలో సో చిన్న చిన్న పింపుల్స్ నుంచి మార్క్స్ పడిపోతూ ఉంటాయి అవి ఎలా అంటా మచ్చలు అనేవి అవి పిగ్మెంటేషన్ అర్థం కావట్లేదు బ్లాక్ మార్క్స్ అర్థం కావట్లేదు అసలు ఏంటో తెలియట్లేదు అంటారు సో వారి కూడా ఈ కొమ్మిడర్స్ సో మనకి పింపుల్స్ కొమడోజెనిక్స్ అనేవి ఉంటాయి సో చిన్న చిన్న పింపుల్స్ వారికి సో ఇలా ఇటువంటి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ తో బాధపడే వారికి హండ్రెడ్ పర్సెంట్ సజెషులే ఈ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ యాక్టివేటింగ్ గోల్డెన్ సీరం సో ఇది ఒక ట్రీట్మెంట్ అని మీరు స్పెసిఫై చేస్తున్నారు కదా ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ సో దీంతో పాటు కాంబినేషన్ గా ఇంకేమైనా వాడాలా ఇది ఒకటి వాడితే సరిపోతుందా సో ముఖ్యంగా ఈ ఏఆర్ఎం ట్వంటీ ఫోర్ క్యారెట్ సీరం అనేది జస్ట్ ఇది యూసేజ్ లో నుండి మనము వేరే ప్రోడక్ట్స్ ఏది యాడ్ అవ్వచ్చు అనేది చెప్తాను సో ఈ సీరం అనేది జస్ట్ మీరు నైన్ ైట్ పడుకోవటానికి ఒక వన్ అవర్ బిఫోర్ ఫేస్ వాష్ చేసుకుని సీరం అప్లై చేస్తారు సో ఇలా అప్లై చేసినట్లయితే స్కిన్ అనేది మనకి ఇన్స్టెంట్ గా కూడా ఆ గ్లాసీ లుక్ ఇన్స్టెంట్ గా కొంతవరకే సో కంప్లీట్ గా కాదు సో లైట్ గా చేంజెస్ అనేది చూస్తూ ఉంటారు ఇది మనకు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉండడం ద్వారా మనకి డిఫరెన్స్ స్టార్ట్ అవుతూ ఉంటుంది దెన్ ఈ సీరంతో పాటు పర్ల్ గ్లో మాయిశ్చరైజర్ అనేది కూడా యూస్ చేయాల్సి ఉంటుంది సో వన్ మీరు ఒకటి వాడాలి అంటే సీరం సరిపోతుందండి బట్ కొంతమందికి ఏంటంటే ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉంటుంది అసలు వాళ్ళ స్కిన్ అసలు వింటర్ లేదండి సమ్మర్ లేదండి అన్ని సీజన్లో అసలు మాకు క్రాక్స్ వచ్చేసంత డ్రైగా ఉంటుంది అని ఫీల్ అవుతారు వాళ్ళకి సీరంతో పాటు మాయిశ్చరైజర్ కాంబినేషన్ ఎఫెక్టివ్ గా రిజల్ట్స్ ఉంటుంది సో మార్నింగ్ లేచిన తర్వాత ఆఫ్టర్ బాత్ అప్లై చేసిన తర్వాత దెన్ మాయిశ్చరైజర్ అప్లై సో ఇలా కాంబినేషన్ లో ద్వారా నార్మల్ డ్రై ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్ ఎటువంటి టైప్ ఆఫ్ స్కిన్ టెక్స్చర్స్ కైనా అన్ని ప్రాబ్లమ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ గా కనిపిస్తుంది సూపర్ సో కొంతమంది అంటుంటారు వాడినంత కాలం బాగుందండి ఆ తర్వాత మళ్ళీ స్కిన్ మెల్లమెల్లగా నార్మల్ పొజిషన్ కి వెళ్తూ ఉంటుంది అని సో దీని పరిస్థితి ఏంటి ఎంత కాలం వాడాలి బికాస్ ట్రీట్మెంట్ అంటున్నారు కదా లైఫ్ లాంగ్ వాడే ప్రోడక్ట్ కాదని ఇండైరెక్ట్ డైరెక్ట్ అర్థమవుతుంది సో మేము ఏ ఒక్కరిని కూడా ఫర్ లైఫ్ టైం వాడండి అని చెప్పటం లేదు సో మీకు వన్స్ ఒకసారి మీరు ఎక్స్పెక్ట్ చేసే సొల్యూషన్ కనిపించింది సో పిగ్మెంటేషన్ క్లియర్ అయిపోయింది ఇక నా స్కిన్ టోన్ ఇంత హెల్దీగా ఇది చాలు అక్కడ ఆపేద్దాము అని మీరు ఆలోచిస్తున్నట్లయితే వన్స్ ఒకసారి స్టాప్ చేసే టైంలో మీరు ఒక కిట్ తీసుకోండి తీసుకొని అది మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆల్టర్నేట్ డే సో టూ డేస్కి వన్ టైం త్రీ డేస్కి వన్ టైం అంటే ఈ విధంగా తేలికపాటి మెయింటైన్ చేస్తూ ఉన్నట్లయితే రిజల్ట్స్ పర్మనెంట్గా ఉంటాయి అంటే ఇది మీరు ఇంకొక విషయం నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఇది ఆపేయాలి అనేది కాదు సో ఏంటంటే మీకు ఓకే మీరు రెగ్యులర్గా మనం వాడే పార్లర్ సర్వీసెస్ ట్రీట్మెంట్స్తో కంపేర్ చేసినట్లయితే ఇది వెరీ ఎఫర్టబుల్ సో మీరు కంటిన్యూ చేసినా కూడా స్కిన్ అనేది హెల్దీగా మారుస్తూ ఉంటుంది సో స్టాప్ చేయాలి అనే థాట్ ఉన్నట్లయితే మెయింటైన్ చేయండి సరిపోతుంది మన లైఫ్లో రొటీన్ ఒకటి మనం ఖచ్చితంగా విమెన్ ఒక రొటీన్ పెట్టుకుంటాం కాబట్టి ఆ రొటీన్ లో ఇది ఫిక్స్ చేసుకుంటే స్కిన్ ఎప్పటికీ అండ్ యాక్టివేటింగ్ గా ఉంటుంది అంటారు హండ్రెడ్ పర్సెంట్